ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అలాంటి నీ మాటలు ఎలా నమ్మాలి? బాగి, నేను తప్పులు చేసిన మోసాలు చేసిన, కానీ ఒక మనిషిని సంపనీకి కావాల్సిన ధైర్యము అవసరము రెండు నాకు లేవు. అయినా ఆమె ఎవరు కూడా నాకు తెలియదు. ఆమె నేను ఎందుకు చంపాలని చూసా? ఎవరూ లేని మనోహరి గారిని, చిన్నప్పటి నుంచి తల్లిలా ప్రేమించి ఆదరించిన సరస్వతి గారిని మనోహరి గారు ఎందుకు చంపాలనుకున్నారు? పాలు పోసి వెంచినంత మాత్రాన పాము దాని గుణాన్ని మార్చుకోలేదు, విషాన్ని వదులుకోలేదు. మనోహరి కూడా గసి వంటిదే. ఎందుకో కరెక్ట్గా తెలియదు కానీ ఆమె అమరేందర్ సార్తో ఏదో చెప్పనీకి వస్తుంది. ఆపాలని మాత్రమే చెప్పింది. అవును, ఆ రోజు సరస్వతి గారు సార్ వైపు వస్తుంటేనే యాక్సిడెంట్ అయింది. అంజలి ఖాళీని చూసిందని షాపింగ్ మాల్కి, నిన్న పెళ్లికి కూడా అంజలిని రాకుండా చేయాలని చూసిందన్నమాట. అమ్మ మనోరమ్మ, కళ్ళ ముందే ఉంటూ ఎంత కథ నడిపించావు. చూడు బాబీ, నాకు అమ్మ అంటే అక్కనే. ఇప్పటిదాకా మా అక్క మీద ఒట్టయ్యలేదు, ఇప్పుడు ఏం చెప్తున్నా మా అక్క మీద ఒట్టు. నాతో ఈ పని చేపించింది ఆ మనోహరి గారే. సరే, ఇదంతా నాకెందుకు చెప్తున్నావు? నువ్వు నన్ను తప్పోడిలా చూసినా ప్రాబ్లం లేదు, కానీ అంతకుళ్ళగా మాత్రం చూడవు. చేసిన తప్పును ఎట్లయినా మార్చలేం, కనీసం నీకు నిజం చెప్తే ఆ మనోహరి నుంచి కాపాడుతావు కదా, అందుకని చెప్తున్నా. సరే, మేము వెళ్తున్నాం. ఇది చెప్పించింది మనోహరి గారే అయితే, ఇప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం వెనక కూడా ఏదో పెద్ద ప్లానే ఉన్నట్టుంది రాతోడ్. అయ్యో, ఇదంతా తెలియక మా సార్ ఆవిడని ఎత్తుకుంటూ వెళ్ళిపోయారే, ఇవాళ ఏం జరగబోతుందో ఏంటో. పట్టపగలే ఒక హోటల్లో ప్రియురాలితో పోలీసులకి దొరికిపోయిన లెఫ్టినెంట్, ఆ విజువల్స్ ఇప్పుడు ఎక్స్క్లూజివ్ గా మీకోసం. ఏమండి ఏమండి ఏమండి, ఒకసారి ఇటు రండి. ఏమండి, ఏమైంది అంతలా అరుస్తున్నావు? ఒకసారి టీవీ చూడండి. అమ్మో అమ్మో అమ్మో, మామూలు ఆవిడ కాదు. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.